గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లా కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా అందుకే మొన్నటి ఎన్నికల నాటికి రెండుగా పడిపోయింది బిఆర్ఎస్ బలం గెలిచిన ఇద్దర్లో ఒకరు ఆల్్రెడీ గోడ దూకేశారు ఉన్న ఒక్కరైనా పరిస్థితి ప్రశాంతంగా ఉందా అంటే అది లేదు వలసలతో సతమతమవుతూ అందట గులాబీ దళం ఇంతకి అది ఎక్కడో తెలుసుకుందామా పాల్కొండలో ఖాళీ అవుతున్న కారు గెలిచినా ఓడినట్టుగానే పార్టీ పరిస్థితి వలసల జోరుకు అడ్డుకట్ట పడట్లేదా ప్రశాంత్ రెడ్డికి ప్రశాంతత కరువైందా నిజామాబాద్ జిల్లాలోనే కాదు బాల్కొండ నియోజకవర్గం కూడా బీఆర్ఎస్ కు కంచికోట లాంటిదే అలాంటి మొన్నటి ఎన్నికల్లో త్రుటిలో ఓటమిని తప్పించుకుంది జిల్లా మొత్తంగా బాన్సువాడ బాల్కొండ మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ ఘోర పరాభవం మూటగట్టుకుంది గులాబీ పార్టీ బాన్సువాడ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ కండువ కప్పేసుకోవడంతో ఇక కారు పార్టీకి మిగిలింది బాల్కొండ మాత్రమే అయితే అక్కడ కూడా పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేనట్టు తెలుస్తోంది ప్రత్యర్థితో హోరాహోరీ తర్వాత 4000 పైచిలుకు ఓట్లతో బయటపడ్డారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అయితే ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ కు వెన్నుదన్నుగా నిలిచిన బాల్కొండలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించట్లేదు ఇక్కడి మోతే గ్రామంలో శపథం పూని మట్టి పట్టుకెళ్లిన కేసీఆర్ రాష్ట్ర సాధన తర్వాత అదే మట్టిని తీసుకొచ్చి ఇక్కడ కలిపారు అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది బీఆర్ఎస్ 2014 నుంచి ఇక్కడ గులాబీ జెండా ఎగరేస్తున్న వేముల ప్రశాంత్ రెడ్డి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా రాష్ట్ర మంత్రిగా పదవులు చేపట్టారు మొన్నటి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గాలిని తట్టుకొని నిలబడ్డారు అయితే అధికారంలో ఉండగా జరిగిన చేరికలు ఇప్పుడు బాల్కొండలో రివర్స్ అవుతున్నాయి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా వలసలు పెరిగాయి ప్రశాంత్ రెడ్డిని బలహీనపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పావులు కదుపుతున్నారు దీంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా బీఆర్ఎస్ ను వీడుతోంది ప్రశాంత్ రెడ్డితోనే ఉంటామని చెప్పినోళ్లంతా ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు ప్రతిరోజు నియోజకవర్గంలో ఏదో ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని బీఆర్ఎస్ వాళ్లను లాగేసుకుంటోంది కాంగ్రెస్ మొదట పెద్ద లీడర్లను లాగేసి ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకత్వంపై దృష్టి పెట్టారు సునీల్ రెడ్డి ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ ఇలా ఎవ్వరిని వదలకుండా వలసల్ని ప్రోత్సహిస్తున్నారు మొదట వేములకు అత్యంత సన్నిహితుడైన రమేష్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ డీసీసీబీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది దీంతో మిగతా బీఆర్ఎస్ నేతల్లోనూ పార్టీ మారాలనే ఆలోచన మొదలైంది దీంతో అలర్ట్ అయిన ప్రశాంత్ రెడ్డి మళ్లీ కార్యకర్తలు నాయకులతో టచ్ లోకి వచ్చారు బాల్కొండ నియోజకవర్గమే కాదు జిల్లా బీఆర్ఎస్ క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నం మొదలెట్టారు క్యాడర్ లో జోష్ నింపేందుకు పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అయినా మళ్లీ వలసలు మొదలవడం బాల్కొండ బీఆర్ఎస్ ను కలవర పెడుతోంది స్థానికంగా ఉన్న ఏకైక మున్సిపాలిటీ భీమ్గల్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది అక్కడి చైర్పర్సన్ సహా కీలక నేతలంతా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు ఒకప్పుడు ప్రశాంత్ రెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఈ వలస జాబితాలో ఉన్నారు ఇంకా చాలా మంది నేతలు స్థానిక ప్రజా ప్రతినిధులు సునీల్ రెడ్డిని కలవడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాల్కొండలో పార్టీ పరిస్థితి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి ప్రశాంతత లేకుండా చేస్తోందట తాను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు బాసటగా నిలిచిన భీమ్గల్ మండలం నుంచి భారీగా నేతలు కార్యకర్తలు వలస వెళ్తుండటంతో ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట మాజీ మంత్రి గడ్డు పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కుతారో చూడాలి మరి